ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కడప నెల్లూరు సరిహద్దుల్లో కురుస్తున్న వర్షాలకు ఓ జలపాతం వెలుగులోకి వచ్చిన సంఘటన ఇది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో మండల సరిహద్దులోని వెలుగుండ అటవీ ప్రాంతంలో సింగనపల్లి గ్రామ సమీపంలోని కొండల నడుమ ఉన్న కోతులగుండం జలపాతం పొంగి ప్రవహించింది. 20 ఏళ్ల తరువాత ఈ జలపాతం పారడం చూస్తున్నామని స్థానిక సమీప గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో జలపాతం ఉందనే విషయం మర్రిపాడు మండల ప్రజలకు నిన్న మొన్నటి వరకు పెద్దగా ఎవరికీ తెలియదని గ్రామస్తులు తెలిపారు. కోతులగుండం అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతాన్ని కోతులగుండం జలపాతంగా గ్రామస్తులు చెబుతున్నారు. సరైన సదుపాయాలు లేని ఈ జలపాతం గురించి తెలుసుకుని కొందరు పర్యాటకులు ప్రయాసపడి అక్కడికి వెళ్లి రావడంతో ఈ జలపాతం వెలుగులోకి వచ్చింది. జలపాతం గురించి ఈ నోట ఆ నోట పడడంతో ఈ జలపాతం గురించి మండల ప్రజలకు తెలిసి తమ ప్రాంతంలో కూడా ఒక జలపాతం ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోతులగుండం జలపాతాన్ని చూసేందుకు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలే కాకుండా కడప జిల్లా బద్వేలు, గోపవరం, పీపీకుంట తదితర గ్రామాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు నూతన జలపాతం వరకు రహదారి ఏర్పాటు చేయగలిగితే ఇది పర్యాటక కేంద్రంగా మారవచ్చని స్థానికులు తెలుపుతున్నారు. Thank you.